Okay, today we are going to discuss about the production of ultrasonic waves by using piezoelectric method. Piezoelectric method ni upayoginchi ultrasonic waves ni e vidhanga manam produce cheyochu. Ee video lo manam dani gurinchi telusukundam. This method is based on piezoelectric effect. So according to this effect, when certain crystals like quartz, tourmaline, etc. are stretched or compressed along a certain axis, call it as mechanical axis, an electric potential difference is produced along a perpendicular axis, call it as electric axis. Simple ga manam piezoelectric effect ni explain cheyochu. So edaina oka crystal ni oka axis lo compress chesinappudu రెండో యాక్సిస్ గుండా పర్పెండిక్యులర్గా, సో ఈ విధంగా మనం కంప్రెస్ చేసినప్పుడు ఈ రెండు వైపుల నుండి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అయితే ఈ ప్రెజర్ అప్లై చేసే యాక్సిస్నే మనం ఇక్కడ మెకానికల్ యాక్సిస్ అంటున్నాం, పొటెన్షియల్ డిఫరెన్స్ డెవలప్ అయ్యే యాక్సిస్నే ఇక్కడ ఎలక్ట్రికల్ యాక్సిస్ అంటున్నాం. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ద కాన్వర్స్ ఆఫ్ దిస్ ఎఫెక్ట్ ఈజ్ ఆల్సో ట్రూ. సో రివర్స్ కూడా సేమ్. వెన్ అన్ ఆల్టర్నేటింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ అప్లైడ్ అలాంగ్ ద ఎలక్ట్రికల్ యాక్సిస్, సో ఎలక్ట్రికల్ యాక్సిస్ గుండా ఆల్టర్నేటింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక మనం డెవలప్ చేస్తే, అంటే క్రిస్టల్, ద క్రిస్టల్ ఈజ్ సెట్ ఇన్ టు ఎలాస్టిక్ వైబ్రేషన్ అలాంగ్ ద కరస్పాండింగ్ మెకానికల్ యాక్సెస్. సో మెకానికల్ యాక్సెస్లో క్రిస్టల్ అనేది ఎలాస్టిక్ వైబ్రేషన్స్కి గురవుతుంది. సో సింపుల్గా మనం చెప్పచ్చు, క్రిస్టల్కి ప్రెజర్ అప్లై చేసి కంప్రెస్ చేసినప్పుడు మెకానికల్ యాక్సిస్లో ఎలక్ట్రికల్ యాక్సిస్లో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అదేవిధంగా పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎలక్ట్రిక్ యాక్సిస్లో మనం అప్లై చేసినప్పుడు క్రిస్టల్ అనేది ఎలాస్టిక్ వైబ్రేషన్స్ని సెట్ చేసుకొని నార్మల్ స్టేట్కి వస్తుందన్నమాట. ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఆసిలేషన్స్ ఈజ్ కోయిన్సైడ్ విత్ ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్రిస్టల్, సో ఎలక్ట్రిక్ ఆసిలేషన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది క్రిస్టల్ యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీతో సమానమైనప్పుడు ద వైబ్రేషన్స్ విల్ బీ ఆఫ్ లార్జ్ యాంప్లిట్యూడ్. సో లార్జ్ యాంప్లిట్యూడ్తో కూడిన వైబ్రేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. దట్ మీన్స్ రెజోనెన్స్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. దిస్ ఫినామినాన్ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్. సో ఈ ఫినామినాన్ మనం అల్ట్రాసోనిక్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగిస్తాం. సో డిఫరెంట్ కట్స్ ఆఫ్ క్వార్ట్జ్ క్రిస్టల్స్ని మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. Generally, X-cut slabs are used for the production of ultrasonic waves because they produce longitudinal waves. So, X-cut slabs, Y-cut slabs, crystals ni manam ippudu chusam kada. So, general ga ultrasonic waves ni produce cheyadaniki manam X-cut slab ni upayogistam. Enduku ante X-cut slab anedi longitudinal waves ni produce cheyagaladu. Y-cut slabs produce shear waves which can travel only in solids. సో వైకట్ స్లాబ్స్ అనేవి షేర్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, అవి ఓన్లీ సాలిడ్స్లో మాత్రమే ట్రావెల్ అవుతాయి. సో అందువల్ల మనం ఇక్కడ ఎక్స్కట్ స్లాబ్ని మనం యూజ్ చేస్తాం. నౌ వీ కెన్ సీ ద ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఆఫ్ దిస్ పీజో ఎలక్ట్రిక్ మెథడ్ టు ప్రొడ్యూస్ అల్ట్రాసోనిక్ వేవ్స్. సో యాజ్ షోన్ ఇన్ దిస్ ఫిగర్, ద హై ఫ్రీక్వెన్సీ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ విచ్ ఈజ్ అప్లైడ్ టు క్రిస్టల్ ఈజ్ ఒబ్టైన్డ్ బై హార్ట్లీ ఆసిలేటరీ సర్క్యూట్. క్రిస్టాల్కి అప్లై చేసే హై ఫ్రీక్వెన్సీ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ ఏదైతే ఉందో అది హార్ట్లీ ఆసిలేటరీ సర్క్యూట్ వల్ల మనకు ఆప్టైన్ అవుతుంది. ద హార్ట్లీ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ట్యూన్డ్ ఆసిలేటరీ సర్క్యూట్, విచ్ మీన్స్ ద హార్ట్లీ సర్క్యూట్ అనేది ట్యూన్డ్ ఆసిలేటరీ సర్క్యూట్ని కలిగి ఉంటుంది. దీని అర్థం ఏంటంటే ఇండక్టెన్స్ L1 కండెన్సర్ C1 ప్యారలల్గా ఉంటాయి ఫిగర్లో మనం చూస్తున్న విధంగా. వన్ ఎండ్ ఆఫ్ ది ట్యూన్డ్ సర్క్యూట్ ఈజ్ కనెక్టెడ్ టు ద ప్లేట్ వాల్వ్. సో ట్యూన్డ్ సర్క్యూట్ యొక్క ఒక ఎండ్ని ప్లేట్ వాల్వ్కి కనెక్ట్ చేశాం, మీరు ఇక్కడ ఫిగర్లో దాన్ని చూడొచ్చు. వైల్ ద అదర్ ఈజ్ కనెక్టెడ్ టు ద గ్రిడ్, రెండో ఎండ్ని మనం గ్రిడ్కి కనెక్ట్ చేస్తున్నాం. ద కాయిల్ L1 ఈజ్ ట్యాప్డ్ నియర్ ద సెంటర్ అండ్ జాయిన్డ్ టు ద క్యాథోడ్. సో క్యాథోడ్తో L1 కాయిల్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ద ఎక్స్కట్ క్వార్జ్ క్రిస్టల్ క్యూ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఆఫ్ వేరియబుల్ కండెన్సర్ C1. సో ఎక్స్కట్ క్వార్జ్ క్రిస్టల్ ఏదైతే ఉందో వేరియబుల్ కండెన్సర్ C1కి ప్యారలల్గా మనం ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ద ప్రాపర్ గ్రిడ్ బయాస్ ఈజ్ అప్టైన్డ్ బై మీన్స్ ఆఫ్ ఏ గ్రిడ్ లీక్ రెసిస్టర్ RG అండ్ గ్రిడ్ కండెన్సర్ CG. గ్రిడ్ కండెన్సర్ CG ఉపయోగించుకొని అదేవిధంగా గ్రిడ్ రెసిస్టర్ RG ఉపయోగించు ప్రాపర్ అంటే ఖచ్చితమైన గ్రిడ్ బయాస్ని ఇక్కడ మనం ఆప్టైన్ చేయొచ్చు అనమాట. ద DC వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ టు ద ప్లేట్ త్రూ రేడియో ఫ్రీక్వెన్సీ చోక్.
రేడియో ఫ్రీక్వెన్సీ చోక్ ద్వారా ప్లేట్కి మనం డిసి వోల్టేజ్ని అప్లై చేస్తున్నాం. ద రేడియో ఫ్రీక్వెన్సీ చోక్ ప్రివెంట్స్ ద రేడియో ఫ్రీక్వెన్సీ కరెంట్ టు పాస్ త్రూ హై టెన్షన్ బ్యాటరీ. సో రేడియో ఫ్రీక్వెన్సీ చోక్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ కరెంట్ని ప్రివెంట్ చేస్తూ ఉంటుంది హై టెన్షన్ బ్యాటరీ గుండా పాస్ అవ్వడానికి. CB is a blocking capacitor which prevents the direct current to pass through the tank circuit while bypasses the radio frequency current. So direct current anedi tank circuit gunda pass avadaniki ee blocking capacitor CB anedi manaki ikkada upayogapadutundi while bypasses the radio frequency current. Radio frequency currents unna sare ee CC blocking capacitor anedi direct current ni ట్యాంక్ సర్క్యూట్లో ప్రవేశింప చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఈ రకంగా ఈ పీజో ఎలక్ట్రిక్ కన్స్ట్రక్షన్ అనేది ఉంది. నౌ సి వర్కింగ్ హౌ ఇట్ వర్క్స్. ద కెపాసిటీ ఆఫ్ ది వేరియబుల్ కండెన్సర్ C1 ఈ సో అడ్జస్టెడ్ దట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఆసిలేటింగ్ సర్క్యూట్ ఈజ్ ట్యూన్డ్ టు ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రాడ్. వేరియబుల్ కండెన్సర్ C1ని మనం ఇక్కడ ఉపయోగించుకొని ఆసిలేటింగ్ సర్క్యూట్ యొక్క ఫ్రీక్వెన్సీని న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్రిస్టాల్తో సమానం చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది, రెజోనెన్స్ క్రియేట్ అవుతుంది, యాంప్లిట్యూడ్ ఆఫ్ వైబ్రేషన్స్ అనేవి పెరుగుతాయి. నౌ ద క్వాజ్ క్రిస్టల్ ఈస్ సెట్ ఇన్ టు మెకానికల్ వైబ్రేషన్ అండ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ ఆర్ ప్రొడ్యూస్. క్వాజ్ క్రిస్టల్ అనేది మెకానికల్ వైబ్రేషన్స్కి సెట్ అవుతుంది, తద్వారా అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి ఇక్కడ మనకి ప్రొడ్యూస్ అవుతాయి. ద అల్ట్రాసోనిక్ వేవ్స్ అప్ టు ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 500 kHz విత్ ఏ మోడరేట్ సైజ్ క్రిస్టల్ క్యాన్ బి ప్రొడ్యూస్డ్ బై దిస్ మెథడ్. సో ప్రాపర్ క్రిస్టల్ని కనుక మనం యూజ్ చేసి ఈ మెథడ్ని ఉపయోగించి 500 kHz దాకా కూడా అల్ట్రాసోనిక్ వేవ్స్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. హౌఎవర్ ఏదేమైనప్పటికీ కూడాను ద ఫ్రీక్వెన్సీ అప్ టు 15×10⁻⁷ క్యాన్ బి ప్రొడ్యూస్డ్ బై టర్మలిన్ క్రిస్టల్. సో టర్మలిన్ క్రిస్టల్ని ఉపయోగించి మనం 15×10⁻⁷ ఫ్రీక్వెన్సీ కలిగిన అల్ట్రాసోనిక్ వేవ్స్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ వర్కింగ్ అన్నమాట. అయితే పీజో ఎలక్ట్రిక్ మెథడ్ ఉంది, మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్ ఉంది, ఏంటి తేడాలు, ఏంటి అడ్వాంటేజెస్, ఏంటి మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్తో పోలిస్తే పీజో ఎలక్ట్రిక్ మెథడ్కి, ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 అడ్వాంటేజ్ ఈజ్ ఇట్ ఈస్ మోర్ ఎఫిషియంట్ దాన్ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ ఆసిలేటర్. మ్యాగ్నెటోస్ట్రిక్షన్ ఆసిలేటర్ కంటే ఇది ఎక్కువ ఎఫిషియంట్గా ఉంటుంది. అండ్ నెంబర్ 2 ఈజ్ అల్ట్రాసోనిక్ ఫ్రీక్వెన్సీస్ యాజ్ హై యాజ్ 5×10⁸ Hz క్యాన్ బి అప్టైన్డ్ విత్ దిస్ అరేంజ్మెంట్. 5×10⁸ Hz ఫ్రీక్వెన్సీ కలిగిన అల్ట్రాసోనిక్ వేవ్స్ని ఈ పీజో ఎలక్ట్రిక్ మెథడ్ ద్వారా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ఆసిలేటర్ ఈజ్ వెరీ హై. సో దీని యొక్క అవుట్పుట్ అనేది హైగా ఉంటుంది. ద జనరేటర్ ఈజ్ ఇన్ఎఫెక్టివ్ టు ద టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ. ఏ విధంగా కూడా టెంపరేచర్కి అయినా సరే హ్యూమిడిటీకి అయినా సరే ఈ జనరేటర్ అనేది ఎఫెక్ట్ అవ్వదు, సో ప్రాపర్గా వర్క్ చేస్తుంది. ఈ రకమైన అడ్వాంటేజెస్ మనం చూడొచ్చు. అయితే ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఉంది, అదేంటంటే ద కాస్ట్ ఆఫ్ పీజో ఎలక్ట్రిక్ క్వార్ట్జ్ ప్లేట్ ఈజ్ వెరీ హై అండ్ ఇట్స్ కటింగ్ అండ్ షేపింగ్ ఆర్ వెరీ కాంప్లెక్స్. సో మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్తో పోలిస్తే పీజో ఎలక్ట్రిక్ మెథడ్కి కావాల్సిన పీజో ఎలక్ట్రిక్ క్వార్ట్జ్ ప్లేట్ అనేది హెవీ కాస్ట్ ఉంటుంది. అంతేకాదు దీన్ని కట్ చేయడం, అదేవిధంగా ఒక షేప్కి తీసుకురావడం అనేది కష్టతరమైనది. ఈ రకంగా మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్తో పోలిస్తే పీజో ఎలక్ట్రిక్ మెథడ్కి కొన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి, అదేవిధంగా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ సంవాట్ అబౌట్ ది ప్రొడక్షన్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ బై యూజింగ్ పీజో ఎలక్ట్రిక్ మెథడ్. థ్యాంక్ యూ.